टीआरएस सरकार पेदलकु इच्चिन हामीलन्नी माटलके परिमितम अवडंतो सामान्यलु तिरगबड़ुतुन्नारु। वरंगल् जिल्ला मुनिसिपल् कार्पोरेशन् लो पेदलकु इळ्ळ स्थलालु इस्तामनि चेप्पि एळ्ळु गडुस्तुन्ना पट्टिंचुकोकपोवडंतो बालाजी नगर् वासुलु आंदोलनकु दिगारु। 12వ డివిజన్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు। ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని కార్పొరేటర్ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు। ఇళ్ల స్థలాల హామీలు ఇచ్చారు, వాటిని డిమాండ్ చేయాలంటూ కూడా వరంగల్ 12వ డివిజన్ వద్ద ప్రజలు ఆందోళన చేపడుతున్నారు। దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు। సతీష్, వరంగల్ గ్రేటర్ వరంగల్ లోని 12వ డివిజన్ లో పేదలు ఇళ్ల స్థలాల కోసం కార్పొరేట్ కార్యాలయం ముందు ఆందోళన దిగినటువంటి సంఘటన చెప్పేస్తుంది। ఎన్నికల సమయంలో సాధారణ ఎన్నికల సమయంలో ఆరూరి రమేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి సమయంలో మా కాలనీకి వచ్చినటువంటి ఆరూరి రమేష్ ఇళ్ల స్థలాలు పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తాం, పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు తమకు పట్టాలు ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి విషయం మీద ఆందోళన తీయడం జరిగింది। 12వ కార్పొరేటర్ కార్యాలయం ముందు బాలాజీ నగర్ కు సంబంధించినటువంటి పేదలు ఆందోళనకు దిగి తమకు ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు అందజేయాలనేటువంటి డిమాండ్ తోటి వాళ్ళు ఆందోళన తీయడం జరిగింది। ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా తమను నిరంతరం ఇబ్బందుల పాలు చేస్తున్నారు। ఎన్నికలప్పుడేమో అవి చేస్తాం ఇవి చేస్తాం భూములు ఇస్తాం పట్టాలు ఇస్తాం మీకు సమస్యలు లేకుండా చూస్తామంటూ హామీలు ఇచ్చినటువంటి నాయకులు ఇప్పుడు కనిపించకుండా పోయారనేటువంటి ఆగ్రహాన్ని కాలనీ వాసులు వ్యక్తం చేయడం జరిగింది। ఇక్కడ ఎన్నికల సమయంలోనే మేము మనసులుగా కనిపిస్తాం, ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి నాయకులు ఇప్పుడు పట్టా లేకుండా పోయారనేటువంటి ఆగ్రహాన్ని కాలనీ వాసులు వ్యక్తం చేయడం జరిగింది। ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి మాకు హామీలు ఇచ్చేటువంటి నాయకులు ఇప్పుడు ఒక్కరు కూడా కనబడడం లేదనేటువంటి ఆగ్రహాన్ని కాలనీ వాసులు అయితే వ్యక్తం చేయడం జరిగింది। ఇప్పటికైనా ఆరూరి రమేష్ ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే తమకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి పట్టాలు ఇచ్చి తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి ఆడుకోవాలని పేదలైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదేవిధంగా అక్కడటువంటి కార్పొరేటర్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదం చేయడం జరిగింది। పలరా ఇప్పటికైనా పూర్తి స్థాయి లోపల తమకు పేదలను పట్టించుకొని ఇక్కడ ఉండేటువంటి కాలనీలో ఉండేటువంటి సమస్యలు పరిష్కరించాలి, వాటితో పాటుగా పేదలను గుర్తించి అర్హులైనటువంటి పేదలందరికీ కూడా భూమిని ప్రభుత్వ భూమిని ఇచ్చి ఇల్లు మంజూరు చేసి ఆడుకోవాలనేటువంటి డిమాండ్ తో వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది బలరాం। రైట్, థ్యాంక్ యూ సతీష్।